అభిమానంతో అనేస్తున్నారు, మాట్లాడతాడు కానీ ఏం మాట్లాడతాను? తగినన్ని మంచి నీళ్ళు తాగితే మంచిదండి అని చెప్తాను. పాప చెప్పినట్టు రోజు ఆహారంలో సహజమైన ఫ్రూట్స్ తింటే మంచిదండి అని చెప్తాను. లేదా ఒక 7 రకాల జ్యూసులు చెప్పేసి అటు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తాగండి, ఆరోగ్యం బాగుంటుందని చెప్తాను. లేదా వేపకూరలు తినకండి, మాంసాహారాలు తినకండి చెప్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నదేముంది? కానీ ఇంత సాధారణమైన విషయాలు, మామూలు విషయాలకి ప్రాముఖ్యత ఉన్న పొజిషన్ ఎందుకు వచ్చింది అనేది అతి పెద్ద ప్రశ్న. నేను అడుగుతున్నా, ఆన్సర్ ఆలోచించండి. మంచినీళ్ళు తాగండి, ఫ్రూట్స్ తినండి, జ్యూస్ తాగండి, మంచిగా ఉందామంటే అతను ఎంత అద్భుతమండి, బుద్ధుడితో సమానం అనేసారంటే.